మిత్రులందరికీ నమస్కారం. జై జనసేన. ఎన్ఆర్ఐ ప్రభాకర్ రెడ్డి ఒక చుంట పెంట నీచ నికృష్టపు సన్యాసి, నోరు తెరిస్తే గొబ్బు, లైవ్లు పెట్టి ఫేస్బుక్లో మీడియాలో లైవ్లు పెట్టి సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితాల కోసం, పవన్ కళ్యాణ్ గారి పిల్లల కోసం, పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ కోసం మాట్లాడుతూ ఉంటాడు. వీడు ఎందుకు ఇలా మురుగుతూ ఉంటాడా మీడియాలో సోషల్ మీడియాలో అని చెప్పి చూస్తూ ఉండేవాడిని. కానీ రాత్రి అర్థమైందండి నాకు, రాత్రి సడన్గా మెరుపు తెగల ఇలా వచ్చి మెరిశాడండి. ఎవడనుకుంటున్నారా, గరుడ పురాణం శివాజీ. గరుడ పురాణం శివాజీ వచ్చి రాగానే మీడియాతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడతాడా అని ఇంటర్వ్యూ చూసా. ఏం మాట్లాడాడు అనుకుంటున్నారా? ఈ ప్రభాకర్ రెడ్డి, ఈ ప్రభాకర్ రెడ్డి గారి పిల్లమంటండి ఈ శివాజీ గారితో డిన్నర్కి వెళ్ళిందంటండి. ఈ విషయం వచ్చి శివాజీ మీడియాలో చెప్పాడన్నమాట. అమ్మ దీని అమ్మ ఇలా చెప్పాడు సరే అని చెప్పి చూస్తుంటే ఇంతలో ఇంకో మాట అన్నాడండి, వీడి పిల్లం నాతో డిన్నర్కి వచ్చిందని చెప్పి ప్రెస్టేషన్తో ఈ మీడియాలో పిచ్చ కుక్కలా మురుగుతూ ఉంటాడు అని. అప్పుడు నాకు అర్థమైంది, వీడు మూతి మీద మీసమే లేదనుకున్నాను, ఇంతకీ ఒంట్లో మ్యాటర్ కూడా లేదంటండి. అరే బాబు ప్రభాకర్ రెడ్డి, ముందు నీ గుద్ద కింద ఉన్న నలుపు, నీ గుద్ద కింద ఉన్న నలుపుని చూసుకో, తర్వాత వచ్చి ఎదుటి వ్యక్తుల కోసం మాట్లాడేది. కానీ మ్యాటర్ లేని సన్యాసి, మురక్కాలవలో ములక్కాలు ఏరుకుని తినే దరిద్రుడా, ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడేవనుకో నాలిక నాలిక సీరెత్తను. చెప్తున్నా, నువ్వు నీ ఎదవోట వేసుకుని పోరంబోకు ఎదవా, నోరు తెరిస్తే పాపం పవన్ కళ్యాణ్ గారి మీద పడి ఆడమే సన్యాసి, ముందు నీ పిల్లని కంట్రోల్ చేసుకుని సావరా దరిద్రుడా. ఎవడో బయట వ్యక్తి గరుడ పురాణం శివాజీ గారితో డిన్నర్కి వెళ్ళిందంట. ఇలా ఇంకెంతమందితో వద్దులేండి పాపం, మనకి ఎందుకనేది అది చూసుకో. ముందు నీ ఇంట్లో నీ వ్యక్తిగత జీవితాన్ని కంట్రోల్ చేసుకుని వచ్చి తర్వాత మిగతా వారి గురించి మాట్లాడుతూ కానీ, అంతేగాని నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడుకో. అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను, నీకు తెలుగు వస్తుంది కదా, ఎక్కడున్నా కానీ తోముకోవడమే పని ఇది. మ్యాటర్ లేని దరిద్రుడా, నిజంగా నీకు మూతి మీద మీసం లేదని అందరూ అంటే ఏదో అనుకునేవాడు, నీడికి మ్యాటర్ లేదని రాత్రితో నాకు క్లారిటీ వచ్చేసింది రో, నీకు నిజంగా మ్యాటర్ లేదన్న విషయం మొత్తం ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోయింది తెల్లారేటప్పటికి. శివాజీ ఎక్కడి నుంచి వచ్చాడో గరుడ పురాణం శివాజీ, కుచ్చు 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 కుచ్చుని అంటే మెరుపు తీగల మెరిసి మొత్తం అలరపోలు చేసాడు నేను. దానికి వాడికి ఎవరికి గరుడ పురాణం శివాజీకి ఏం సమాధానం చెప్తావో ముందు చెప్పు, చెప్పు సావు దరిద్రుడా. మ్యాటర్ లేని సన్యాసి, ఒరే ప్రభాకర్ రెడ్డి నీకే చెప్తున్నా, ఒరే మ్యాటర్ లేని సన్యాసి, ముందు గరుడ పురాణం శివాజీకి ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పి తర్వాత వచ్చి మిగతా విషయాల గురించి మాట్లాడేది. కానీ నువ్వు ఏది మాట్లాడినా దానికి సమాధానం చెప్పడానికి ఇక్కడ నుంచి ఒక జనసైనికుడిగా నేనైతే సిద్ధంగా ఉంటాను. అర్థమైందా? నువ్వు ముందు చెప్పాల్సిన సమాధానం, మీ భార్య డిన్నర్కి వెళ్ళిందని చెప్పి శివాజీ డైరెక్టర్ మీడియాలో కూర్చుని చెప్తున్నాడు. అర్థమైందా? నీకు మ్యాటర్ లేదు అని. తెలుగులో చెప్పాలంటే నీ భార్య ఇంకొకరితో డిన్నర్కి తిరుగుతుంది, నీ మీత మీద ఏమో మీసం లేదు, నువ్వు మగోడు కాదు, నీకు మ్యాటర్ లేదు అని ఇండైరెక్ట్గానే డైరెక్ట్గా చెప్తున్నాడు. అర్థమైందని నేను అనుకుంటున్నా, నీకు మ్యాటర్ లేదు, మూతి మీద మీసం లేదు, అందుకే ఆడి పిల్లం నాతో డిన్నర్కే వచ్చింది అని డైరెక్ట్గానే ఇండైరెక్ట్గా చెప్తున్నాడు అన్నట్టు. ఇప్పటికైనా అర్థం చేసుకుని సావు. అర్థమైందని నేను అనుకుంటున్నా. నమస్కారం. జై జనసేన. జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.